మేడ్చి జిల్లా కుద్బలపు నియోజకవర్గం కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ దేవాలయాలు దీపకాంతలతో శోభమానంగా వెలిగిపోయాయి. వివిధ కాలనీల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందని, హరిహర ఆద్వైత్వానికి ప్రతీకగా నిలిచే మాసమని, ప్రధాన దేవతలైనటువంటి శిశు కేశవులుగా సమానంగా అర్పించినటువంటి అనుగ్రహం పొందే మాసమని, సాధారణంగా సూర్యుని తులారాశి ప్రవేశంతో కార్తీక మాసం మొదలవుతుందని, తులసి రావి ఉసిరి చెట్ల సమీపంలోని దీపాలను వెలిగించడం శుభప్రదమన్నారు. ఈ రోజు ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే ధన్యులు ధర్మాత్ములు అవుతారని, అదే విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం ద్వారా పెద్దలు ఆత్మకి శాంతి కలుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయాన్నే ప్రత్యక్ష కాలం నుంచి అభిషేక కార్యక్రమాలు చేపట్టాయి. ప్రతిరోజు కూడా చక్కగా ఆ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అట్లాగే శుక్రవారం రోజున అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం కూడా అమ్మవారికి జరుగుతుంది. అయితే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసి చాలా ఇదిగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి ఈరోజు ప్రత్యేకత చెప్పండి. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేక ఏంటంటే కార్తీక పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున స్వామివారికి విశేషమైన అభిషేకాలు, అమ్మవారికి అట్లాగే అభిషేకాలు, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాలు కూడా రేపు సోమవారం లక్ష్మీ గణపతి సంగ్రహార చతుర్థి సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క పౌర్ణమి రోజున భక్తులను కూడా చాలా అధిక శక్తులు చేశారు. అందుకు చాలా ఆ స్వామివారి ప్రభు అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి నమస్కారం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కొంచెం గట్టిగా చెప్పండి. స్వామివారికి ఈ కార్తీక పౌర్ణమి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున మహిళలు ఉపాసినులు చక్కగా ఉసిరికాయ మీద దీపారాధన చేసుకుని దీపదానం చేసుకున్నా, అలాగే ఎవరైనా పెద్దలకి దానాలు చేసుకున్న, వస్త్రదానం కానీ భూదానం కానీ సువర్ణదానం కానీ చేసుకున్న చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ. ఈ రోజున మధ్యాహ్నం వరకే, ఈ 11:30 వరకే ఈ పౌర్ణమి ఉంది కాబట్టి ఈలోపే ఏ దానం చేసుకున్నా కూడా చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం మనకి ఈరోజు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హర నమః పార్వతీ పదే హర హర మహాదేవ్.